ట్వెల్త్ ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఈ నెల 23న తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఆ రోజు గుంటూరు నుంచి మంగళగిరి టీడీపీ కార్యాలయానికి వేలాది మందితో భారీ ర్యాలీగా కన్నా వెళ్తారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో కన్నా తెలుగుదేశంలో చేరనున్నారు. తాను టీడీపీలో ఎందుకు చేరుతానన్నది 23నే చెబుతానని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తన పాత వీడియోలతో వైసీపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని కన్నా విమర్శించారు. తారీఖు మధ్యాహ్నం 2:30కి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉన్నాను. చాలామంది వస్తున్నారు, నాతో పాటు ఇంకా చాలామంది వస్తున్నారు. దగ్గర దగ్గరగా ఆ రోజున 1,000-2,000 మంది దాకా ఉంటారని, నాతో పాటు వస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా వస్తున్నారు, ఇంక ఈ 2 రోజుల్లో కూడా ఇంకా చాలామంది వస్తున్నారు. వచ్చేవాళ్ళు ఉన్నారు, వివిధ పార్టీల నుంచి కూడా వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆ రోజున ఆయన సమక్షంలో పార్టీలో చేరతారు. కానీ నేను పార్టీలో చేరటానికి మరి రీజన్స్ ఆ రోజున చెప్తాను. కాకపోతే చాలామంది అని ఉండొచ్చు, ఇంతకుముందు మీరు చంద్రబాబు నాయుడు గారిని చాలా విమర్శించారు కదా అని చెప్పేసి వాళ్ళ వైసీపీ వాళ్ళ క్లిప్పింగ్స్ అన్ని బయటికి తీసేసేటువంటి ఒక చిల్లర పనులు చేసి ఉండొచ్చు. నేను అడుగుతున్నాను వైసీపీ వాళ్ళని, మరి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో ఉండగా సోనియా గాంధీని మరి విపరీతంగా పొగిడినటువంటి పరిస్థితి, తర్వాత నువ్వు సోనియా గాంధీని తిట్టినటువంటి పరిస్థితి, రెండు ఉన్నాయి. మరి నువ్వు కనుక ఇటువంటి చిల్లర పనులు కనుక చేయటానికి వస్తే మరి అవి కూడా తీసి పక్కన పెట్టి నువ్వు సోనియా గాంధీని పొగిడింది తిట్టింది రెండు కూడా మరి పక్కన పెట్టి. మనకందిన తాజా సమాచారం ప్రకారం ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఈ నెల 23న తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఆ రోజు గుంటూరు నుంచి మంగళగిరి టీడీపీ కార్యాలయానికి వేలాది మందితో భారీ ర్యాలీగా కన్నా వెళతారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో కన్నా తెలుగుదేశంలో చేరుతారు. తాను టీడీపీలో ఎందుకు చేరుతానన్నది 23నే చెబుతానని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తన పాత వీడియోలతో వైసీపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని కన్నా విమర్శించారు. అయితే దీనిపై మరింత సమాచారం అందించడానికి మన ప్రతినిధి రవికృష్ణ లైన్ లో ఉన్నారు. రవికృష్ణ చెప్పండి. జమీమా, 23వ తేదీన కన్నా లక్ష్మీనారాయణ పార్టీ వీడేందుకు సిద్ధపడ్డారు, టీడీపీ పార్టీలో జాయిన్ అవుతున్నారు, మొన్ననే రాజీనామా చేశారు, తర్వాత ఏ పార్టీలో చేరతారు అన్న దాని మీద కొంత ఉత్కంఠ ఉన్నప్పటికీ కూడా ఫిక్స్డ్ గా కూడా టీడీపీలో జాయిన్ అవుతున్నట్టు కూడా మొట్టమొదటి నుంచి కూడా మనకు అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే 23వ తేదీన ఆయన ఇక్కడ నుండి గుంటూరు నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీ ఆఫీస్, స్టేట్ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో మంగళగిరిలో అక్కడ వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లేటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ముఖ్యంగా అతనికి సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉన్నారో ఆ అనుచరులందరూ కూడా వేలాదిగా కూడా ఆ రోజు అక్కడికి వెళతారు, వెళ్లి పార్టీలో జాయిన్ అవుతారు. ఈ సందర్భంగా కూడా కన్నా మాట్లాడారు. కన్నా మాట్లాడుతూ తాను అసలు ఈ టీడీపీ పార్టీలో ఎందుకు జాయిన్ కావాలి అని అనుకున్నాను, ఏమిటి ఆ విషయాలన్నీ కూడా అదే రోజు చెప్తానని ఆయన తెలియజేశాడు. అదేవిధంగా నిన్న ఏదైతే గన్నవరానికి సంబంధించి గన్నవరంలో టీడీపీ పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి ఘటన ఆయన తీవ్రంగా కూడా గర్హించిన పరిస్థితి అయితే కనపడింది. ముఖ్యంగా ఒక పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం అనేది సాధారణమైన విషయం కాదు. ప్రతి పార్టీకి కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు పార్టీ కార్యాలయం అనేది ఒక దేవాలయంతో సమానం. అటువంటిది ఆ పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం అనేది ఒక సైకో ప్రవృత్తికి నిదర్శనం అని ఆయన అన్నారు. అదేవిధంగా గతంలో ముఖ్యమంత్రులు చాలా మంది పనిచేసినప్పటికీ కూడా
ఫ్యాక్ట్ నిజాన్ని రూపుమాపేందుకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేశారు. కానీ జగన్ మాత్రం ఫ్యాక్ట్ నిజాన్ని అదే విధంగా ఈ సైకోయిజాన్ని కూడా ప్రదర్శిస్తున్నారని చెప్పి ఆయన ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. ఈ విధంగా కనుక చేసినట్టయితే త్వరలోనే ఆయన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని తెలియజేశాడు. అలాగే ఈ దీనికి సంబంధించి ఏదైతే గతంలో పాత వీడియోలు ఉన్నాయో ఆ పాత వీడియోలను తీసుకొని ఆ పాత వీడియోలను వైరల్ చేస్తూ ఉన్నారని, అటువంటి వీడియోలు తన దగ్గర కూడా ఉన్నాయని, ఈయన సోనియా గాంధీని జగన్ పొగిడినవి ఉన్నాయి, అలాగే విధంగా కూడా ఆమెని విమర్శించినవి కూడా ఉన్నాయి, అవి కూడా వైరల్ చేసే పరిస్థితి అయితే తెచ్చుకోవద్దని అన్నాడు. ఒక రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక హుందాగా ఉండాలి, కానీ ఈ విధమైనటువంటి చర్యలు కనుక పూనుకుంటే మాత్రం అది రాజకీయాలకే అసహ్యమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని ఆయన తెలియజేశారు. మొత్తానికి మాజీ మంత్రి అదే విధంగా మాజీ బీజేపీ అధ్యక్షుడైనటువంటి కన్నా లక్ష్మణ మాత్రం 23వ తేదీ మాత్రం ఆయన జాయిన్ అయినటువంటి పరిస్థితుల్లో చుట్టుపక్కల ఆయన జిల్లాలో చాలా పట్టున్నటువంటి నాయకుడు, ఆ పట్టున్న నాయకుడు కావడంతో ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోకి అతని వర్గం అనేది వెళ్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా ఒక 5000 మంది పైగా కూడా కార్యకర్తలు పార్టీలో జాయిన్ అవుతారు, టీడీపీ పార్టీలో జాయిన్ అవుతారని మనకైతే తెలుస్తున్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ రవికృష్ణ.